వెల్కమ్ టు దేశీ ప్లాజా వ్యూయర్స్ అండ్ మాస్తీ టైమ్ లిస్నర్స్. ఇవాళ మనం పరుచూరి కిరీటి నిర్మాతగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సునీల్ మరియు మియా జార్జ్లు హీరో హీరోయిన్స్గా నటించిన ఉంగరాల రాంబాబు చిత్రం గురించి మాట్లాడుకుందాం. కమెడియన్ నుంచి హీరోగా ప్రమోట్ అయిన సునీల్కి ఈ మధ్య పెద్దగా సక్సెస్ అయిన చిత్రాలు లేవు. అందుకే ఈ చిత్రంపై సునీల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అలాగే ఓనమాలు, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు లాంటి మంచి చిత్రాలని తెరకెక్కించిన క్రాంతి మాధవ్ కూడా ఇంకోసారి తన సత్తా నిరూపించుకోవాలని చూస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉండబోతుందో ఇవాళ మన విశ్లేషణ కార్యక్రమంలో తెలుసుకుందాం. కథ విషయంలోకి వెళితే, చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న రాంబాబుని వాళ్ల తాతే అన్నీ అయి పెంచుతాడు. 200 కోట్లకి వారసుడైన రాంబాబు తన తాత మరణంతో రోడ్డున పడతాడు. ఆ సమయంలో ఒక బాబా దగ్గరికి వెళ్ళి తన కష్టాన్ని చెప్పుకుంటాడు. ఆ బాబా చెప్పినట్టు చేయటం వలన రాంబాబుకి 200 కోట్లు వస్తాయి. వాటితో ఒక ట్రావెల్స్ బిజినెస్ పెడతాడు. అక్కడ తన దగ్గర పనిచేసే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఒక కమ్యూనిస్ట్, తన గ్రామంలోని రైతుల తరపున పోరాడే ఒక పెద్ద మనిషి కూడా. సునీల్ తన ప్రేమ గురించి వాళ్ళ నాన్నకి చెప్పి వాళ్ళ నాన్నని ఒప్పించడం కోసం ఆ గ్రామానికి బయలుదేరతాడు. ఆ కమ్యూనిస్ట్ భావాలు గల పెద్ద మనిషిని ఎలా ఒప్పించాడు, ఆ గ్రామ ప్రజల మనసుని ఎలా గెలుచుకున్నాడు అనేది మిగిలిన కథ. ఇక హైలైట్స్ గురించి మాట్లాడాలంటే, సునీల్ చేసిన డ్యాన్స్లు, ఆయన డ్యాన్స్లు చాలా ఎనర్జెటిక్గా చేశారు. తర్వాత గ్రామంలో అందరూ కమ్యూనిజం గురించి మాట్లాడుతుంటే సునీల్ నాకు కమ్యూనిజం గురించి తెలియదు కానీ అని హ్యూమనిజం గురించి మాట్లాడే సన్నివేశం చాలా బాగుంటుంది. సాంగ్స్, చిత్రీకరించిన లొకేషన్స్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా కనిపిస్తాయి. పోసాని చేసిన బాదం బాబా ఎపిసోడ్స్ మంచి కామెడీని పండిస్తాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే, కథనం పెద్దగా ఆకట్టుకోదు, చాలా నెమ్మదిగా సాగిందేమో అనిపిస్తుంది. మూవీ లెంత్ కూడా చాలా ఎక్కువగా అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు బాగున్నా ఓవరాల్గా మూవీలో ఒక ఫీల్ మిస్ అవుతుంది. నటీనటుల విషయానికి వస్తే, బాదం బాబాగా నటించిన పోసాని కృష్ణమురళి నటన చాలా బాగుంటుంది. తర్వాత ప్రకాష్ రాజ్, ఆశీష్ విద్యార్థి, రాజీవ్ కనకాల, గౌతమ్ రాజులు నటన కూడా పర్వాలేదనిపిస్తుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ వారం విడుదలైన ఉంగరాల రాంబాబు చిత్రం కాలక్షేపం కోసం ఒకసారి చూడొచ్చేమో అనిపిస్తుంది. దేశీ ప్లాజా ఇస్తున్నటువంటి రేటింగ్ 2.5 out of 5. ఇంకొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.